ఆ ఊరి వాళ్ళంతా గ్రామాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలను తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని నమ్మారు. అందుకోసం ఐక్యంగా పని చేయాలని తీర్మానించుకున్నారు. ఫలితంగా పరిష్కారంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. గంగదేవి పల్లి పరిచయం అక్కర్లేని ఊరు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా అందరికీ తెలిసిన గ్రామ పంచాయతీ. రోజువారీగా ఎంతో మంది సందర్శకులు ఈ ఊరిని సందర్శిస్తుంటారు. దాదాపు 20 ఏళ్ల కిందట అన్ని గ్రామాల్లాగే ఈ ఊరి వాళ్ళు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. చేయి చేయి కలిపితే మార్పు సాధ్యమని నమ్మి మొదలుపెట్టిన గ్రామాభివృద్ధి కమిటీలు గంగదేవిపల్లి రూపురేఖలనే మార్చేశాయి. జల సంరక్షణ చర్యల్లోనూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలవాలనుకున్నారు గంగదేవిపల్లి వాసులు. ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు, పొలాల్లో సేద్యపు కుంటలు తవ్వారు. ఫలితంగా భూగర్భ జలాలు పెరిగాయి. ఉపాధి హామీ మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చెరువుల్లో పూడికలు తీశారు. గతంలో చేతి పంపులు, బోరుబావుల్లో వేసవికాలం వచ్చేటప్పటికీ నీళ్లు అడుగంటిపోయాయి. ప్రస్తుతం తీసుకుంటున్న జల సంరక్షణ చర్యల వల్ల నీటి కొరత అనే మాటే వినిపించడం లేదు. ప్రతి నల్లకి ఆనాఫ్ ఉంటది. తన నీటి అవసరం తీరగానే వెంటనే బంద్ చేయాలి. నీటిని వృధా చేయడానికి వీల్లేదు. వృధా చేస్తే మాత్రం ఇక్కడ 150 రూపాయలు ఫైన్ వేస్తాం. ఒకవేళ వృధా అయినా లేదు ఇంటి వాడకానికి వినియోగించుకునే నీటిని ఇంకుడు గుంత తవ్వి ఇంకుడు గుంతలో ఆ భూగర్భానికి వెళ్ళేటువంటి విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఏంటంటే మా గ్రామంలో మరి పామ్ పాండ్స్ కానీ ఇంకుడు గుంతలు కానీ మరి చెరువు పూటిగా తీసేటువంటి కార్యక్రమం కానీ ఇది ఒక పూర్తి స్థాయిలో సమర్థవంతంగా మరి వర్షపు నీటిని బయటికి వెళ్లకుండా మా గ్రామ పరిసరాలనే మరి ఉండేటువంటి విధంగా దీన్ని తయారు చేసుకోవడం జరిగింది. బయటికి నీళ్లు అసలు బురద అంటూ ఉండదు మా దగ్గర. ఎందుకంటే ప్రతి ఒక్క నీటి బొట్టు ఇంకుడు గుంతలకే పోతుంది కాబట్టి బురద అనేది ఉండదు. మాకు వచ్చే రోగాలు కూడా చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే జాలారు అలాంటివి ఉంటాయి కాబట్టి వాటి మీద ఈగలు దోమలు వాలి తిన్న పదార్థాల మీద వాలి మాకు రోగాలు రాకుండా అది కూడా సేవ్ చేసుకోగలిగినాం. దారగా జాలారి అంత ఈగలు దోమలు మనసుతో మంచిగా అనిపించకపోయేది. కానీ తీసుకోమంటే తీసుకున్నాం. ఇంత ఉచిక రంపేసినాం. ఇప్పుడు ప్రతి నీళ్ళు అయినా కడుక్కున్న నీళ్ళు అలకపోతున్నాయి. బురద బయట ఏం కనపడతలేదు. సేద్యపు కుంటల నిర్మాణంపై గ్రామస్తుల్లో కొంతమంది తొలుత సందేహించిన ప్రయోజనాలు వివరించిన తర్వాత అంతా ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆ కుంటల్లోని నీరు వ్యవసాయ అవసరాలకు బాగా పనికొస్తోంది. అంతకుముందు మేము తవ్వాలంటే ఒక గుంట భూమి పోతుంది. దీంతో వేస్ట్ అనేది ఆలోచించారు ఆ రైతులు. మళ్ళీ మేము ఇది తవ్వుకున్నాక దీని విలువ ఇప్పుడు బావుల్లో నీళ్లు ఊట పెరిగింది. చేనులలో మందులు కొట్టుకోవడానికి కూడా ఈ నీళ్లు ఉపయోగపడతాయి. తర్వాత చేను ఎండిపోయే దశకు ఏమన్నా నీళ్ళు వెళ్ళినప్పుడు ఉంటే నీళ్లు కూడా ఒక తడి ఇచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. తర్వాత ఈ నీళ్లు ముంచుకొని ఎద్దులకు కూడా దాపడానికి పనిచేస్తాయి. తర్వాత చుట్టూ టేకు మొక్కలు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. పండ్ల మొక్కలు కూడా పెట్టుకొని పండ్లు కూడా అనుభవించడానికి దీరుగా ఉన్నది. ఒక పామ్ పండు తీసుకుంటే మాకు ఒక 2 గుంటలు వేస్ట్ అయినంత మాత్రం వల్ల చెట్లు కూడా మంచిగా ఉపయోగం ఉన్నది. చుట్టూ పెట్టుకోవాలన్నా, చేపలు వేసుకోవాలన్నా బాగున్నది. ఇప్పుడు మనకు నీళ్ళు కూడా బాయి నీళ్ళు ఊట వచ్చడానికి కూడా బాగుంటుందని మంచిగా మందు కొట్టడానికి కూడా నీళ్లు మనం దీంట్లోకి వెళ్ళి అలా కరెంటు ఉన్నా లేకున్నా కూడా దీంట్లోకి వెళ్ళి ఉపయోగించుకుంటాను. జల సంరక్షణ ఉద్యమంలో కలిసికట్టుగా ముందుకెళుతూ అద్భుత ఫలితాలు సాధిస్తున్న గంగదేవిపల్లి వాసుల స్ఫూర్తితో చుట్టుపక్కల గ్రామాలు భూగర్భ జలాలు పెంచుకునేందుకు చర్యలు చేపడుతున్నాయి.